మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు అంటే ఏం చెప్తారు ప్రత్యర్థి బిఆర్ఎస్ సో బిఆర్ఎస్ ప్రభుత్వం పై ఎలా పోరాడబోతున్నారు నేను కాదు యావత్ తెలంగాణ ఈ రోజు మార్పు కోరుకుంటా ఉంది ఏ రకంగా అయితే తెలంగాణ సాధన కొరకు ఉద్యమం చేసినరో ఈ రోజు బయటికి రాకుంటా శ్రమ పడకుంటా రేపు ఓటు ద్వారా వారికి ఏదైతే దొరతనం ఉందో దొరల పాలన ఉందో ఆ గడిల పాలన అంతమంది కార్యం చేస్తారు వాళ్ళ సామంత రాజులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ శాసన సభ్యులు ఉన్నారో వాళ్ళకు కూడా వారితో సమానంగా సమాధానం చెప్పడానికి నా ప్రాంత ప్రజలు నా కుటుంబ సభ్యులైన మా కార్మిక బంధువులు ఇటు ఉన్న రైతు బంధువులు చదువుకున్న నిరుద్యోగులు యువకులు మా ఆడబిడ్డలు అమ్మలు అక్కలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు సమయం కొరకు వేచి చూస్తా ఉన్నారు ఇవాళ వాళ్ళు ఇచ్చే మాట వింటున్నారు ఓటుకు 10,000 ఇస్తాం తినిపిస్తాం తాగిపిస్తామని డెఫినెట్ గా దాన్ని రిసీవ్ చేసుకుంటారు బట్ జవాబు మాత్రం చాలా బ్రహ్మాండంగా ఇస్తాం ఒకవేళ గెలిస్తే ఎమ్మెల్యేగా ప్రజలకు ఏం చేయబోతున్నారు రామగుండం ప్రజలకు ప్రజా పోరాటం మొదలు పెడతాం నా ప్రాంతాన్ని పూర్వవైభవం చేయాలి మా ఊర్లో మా పవర్ ప్లాంట్ రావాలి తెలంగాణకు మొట్టమొదటిగా వెలుగులు ఇచ్చిన రామగుండంలో పవర్ ప్లాంట్ కట్టాలి గోదావరికంలో మైనింగ్ కాలేజ్ రావాలి ఉమెన్ మైనింగ్ కాలేజ్ ఉమెన్స్ యూనివర్సిటీ రావాలి తర్వాత ఇక్కడ పవర్ ప్లాంట్ జైపూర్లో ఏ రకం కట్టారో సింగరేణి వాళ్ళు ఇక్కడ 1000 మెగావాట్స్ కట్టాలి ఈ ప్రాంతాన్ని వ్యాపార కేంద్రంగా ప్రకటించాలి ఇక్కడ మా దగ్గర అంతర్గామ దగ్గర ఒక వ్యవసాయ ఆధారిత ఒక ఇండస్ట్రీ తేవాలి సెంట్రల్ గవర్నమెంట్ తో కొట్లాడి తర్వాత రామగుండంలో గతంలో బీపీఎల్కి ఇచ్చినటువంటి మనుగడ పడిపోయినటువంటి బీపీఎల్ భూములు అనేకరాంతమవుతా ఉన్నాయి 1,500 ఎకరాలు ఆ ప్రాంతంలో పివి నరసింహరావు గారు అక్కడ రామగుండం మన కాజీపేటలో రైల్వే ఫ్యాక్టరీ పెడతా అన్నారు ఇప్పటివరకు అది అమలు కాలేదు మొన్న వచ్చి సర్వీసింగ్ సెంటర్ పెట్టిపోయాడు మోడీ మేము అడుగుతా ఉన్నాం ఇవాళ మా నార్త్ ఇండియాకి దక్షిణ ఇండియాకి మా ప్రాంతం సెంటర్ పాయింట్ మంచిర్యాల రామగుండం మంచిర్యాలలో భూమి లేదు మా రామగుండంలో భూమి ఉంది రామగుండంలో జంక్షన్ చేయండి అక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెట్టడానికి ప్రయత్నం చేయండి రైల్వేకి సంబంధించిన ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టండి మా ప్రాంతాల్లో కొలువులు ఇచ్చేట తెలంగాణకే కొలువులు ఇచ్చిన కేంద్రంగా రామగుండం మారుతుంది ఇది అవకాశం ఉన్న ప్లేస్ ఇక్కడ వనరులు ఉన్నాయి కావాల్సిన నీళ్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి యాదాద్రిలో ఒక ఎకరం భూమి 7 కోట్లు అయితే ఇక్కడ ఎకరం భూమి 1600 కొన్నారు ఇవాళ కొన్ని 1900 ఎకరాలు ఉన్నది మేము ఇవాళ ఆ ప్రభుత్వ ఆ భూమి వాల్యూ అయిన 25 లక్షలు ఉంటే ఆ రోజుల్లో 16,000 12,000 9,000 ఎకరంగా ఉన్నారు మా దగ్గర రైతులకు భూమి లేకుండా పోయింది ఉద్యోగాలు వస్తే త్యాగం చేశారు ఈ ఆ ప్రాంతంలో అదే భూమిలో మేము అడుగుతా ఉన్నాం 9 సంవత్సరాలు దాటితే మళ్ళీ తిరిగి తీసుకోవచ్చు మేము తిరిగి తీసుకోం కేంద్ర ప్రభుత్వం పోరాటం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తాం అక్కడ ఇండస్ట్రీ తేవడం ధ్యేయంగా ముందు పోతాం మళ్ళీ నిజాం పరిపాలన 2 మెగావాట్స్ వచ్చింది ఆ రోజు కాంగ్రెస్ పరిపాలన 62 మెగావాట్లు వచ్చింది ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అక్కడ మళ్ళా పూర్వంగా ఈ దేశానికి వెలుగులిచ్చిన ప్రాంతాన్ని ఎప్పుడు చీకటి కాకుండా చేస్తాం అక్కడ వెలుగులు చేసేటువంటి ఇండస్ట్రీని తీసుకొస్తాం ఎరువుల ఫ్యాక్టరీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉద్యోగాల స్కామ్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు ఒక చరిత్రాత్మకమైనది ఒక కొత్త చరిత్రను తిరిగి రాసినటువంటి చరిత్ర ఇక్కడ శాసనసభ్యుడికే దొరికింది ఇక్కడ ఎమ్మెల్యే కోరుకుంటి చందర్కే దక్కింది ఎందుకంటే ఒక ఎమ్మెల్యే పేరు చేసి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘనత ఈ ప్రాంతం నాకు తెలిసి ఈ రాష్ట్రంలో జరగలేదు అప్పుడు ఆంధ్ర రాయలసీమ ఫ్రాక్షన్ అవి ఉంటుండే లేకుంటే యూపీలో ఎక్కడ వింటాం కానీ ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరుల వల్ల మేము విషం దాగుతున్నాం మేము చనిపోతున్నాం మేము అప్పుల పాలైనాం మేము ఇవాళ మా గొర్రెలు బర్రెలు అమ్ముకొని పుస్తలు అమ్ముకొని అక్కడిక్కడ అప్పులు తెచ్చేసినాం అని చెప్పి మాట్లాడిన చరిత్ర ఈ ఆర్ఎస్ఎల్ సంబంధించినటువంటి సంఘటన ఏ రాజకీయ నాయకుడు దాన్ని ప్రోత్సహించలేదు ఇప్పుడు దగ్గర దగ్గర 300 మంది దాకా డబ్బులు కట్టిన పరిస్థితి అండి అంటే అఫీషియల్ గా 300 అని చెప్పి చెప్తున్న పరిస్థితి ప్రధాన లీడర్ మీ దృష్టికి రాలేదా మీరు దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయలేదా చాలా సార్లు చేసినాం మేము ధర్నా చేసినాం వారితో కలిసి పాదయాత్ర చేసినాం ఎవరైతే ఆర్ఎస్ఎల్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు తర్వాత కాలం ఎవరంటే వీళ్ళందరినీ పవర్ ఉంది కానీ మేనేజ్ చేసినారు ఒక కొత్త చట్టం తీసుకున్నారు ఆయన శాసనసభ్యుడు సెటిల్మెంట్ 60% ఖర్చు కింద తీసుకొని 40% ఇస్తామని అంతేనా 40% ఇవ్వడం అంటే ఒక రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఉంటే మా దగ్గర మా కోరికొండ చంద్ర కొత్త రాజ్యాంగాన్ని సృష్టించింది అది 40% 40% సెటిల్మెంట్ అవునా వారు వీరు కూడా వాళ్ళ ఒత్తిడి ఉండే దీని అందరు ఖండించారు ఇవాళ ఆ దాన్ని ఎదిరించడానికి ఎవరైతే నష్టపోయినటువంటి విద్యార్థి ఉన్నాడో నిరుద్యోగి ఉన్నాడో ఆ నిరుద్యోగి ఏం చేసిందంటే ఆ 40% ఇచ్చినా పర్వాలేదు నేను తెచ్చినటువంటి అప్పులో భూమి అమ్ముకునో నా పిల్లలు బతికేయాలంటే నేను చనిపోతే నా పిల్లలు ఎక్కడికి పోతారు
అని ధైర్యంగా ఉన్న వాళ్ళేమో అక్కడికైనా సరే కూలో నాల చేసి అప్పు తీర్చామని ఆ 4 లక్షల 40% గురించి వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నది. కానీ ఈ రోజు సమయం వచ్చింది, ఈ రోజు బయటికి వస్తా ఉన్నారు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా గట్టిగా అడుగుతా ఉన్నారు. అది నాకంటే నేను చేస్తే రాజకీయం అవుతుంది, మీలాంటి వాళ్ళు చేస్తే దేశానికి ఒక మంచి పని చేసినట్టయితే దాన్ని వెలికి తీసే బాధ్యత కూడా మీరు తీసుకోవాలని నేను కోరుతాను. ఫైనల్ గా రామగుండం ప్రజలకు ఏం చెప్తారు? యావత్ రామగుండం ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా, నిరంతరం మా నీళ్లు మాకు కావాలి, మా కొలువులు మాకు కావాలి, మన ప్రాంతం పూర్వ వైభవం రావాలి, ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి, ఇక్కడ ఉన్న చదువుకున్న విద్యార్థుల కొలువులు రావాలి. నో బిహారీ నో బహారీ, అది ఊడ్చే పైన డిగ్రీ పైన అయినా కూడా మన ప్రాంతం వాళ్ళకే ఉండాలి. అదే మాదిరిగా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఇన్ని రోజులు నిర్లక్ష్యంగా ఎవరు పట్టించుకోకపోవడం వల్లనే మన మహానగరం చిన్న నగరంగా మారింది. దీన్ని పూర్వ వైభవం తీసుకురావడానికి మళ్ళీ పోరాడదాం. మీ పక్షాన పోరాటం చేసే ఒక గొంతుకగా ఒక మీ యొక్క అవకాశం పార్లమెంట్ లో రేపు అసెంబ్లీలో గట్టిగా మాట్లాడుతూ అవసరం అనుకుంటే మీ అందరిని తీసుకుని పార్లమెంట్ వేళకు వెళ్లి పోరాటం చేసేటువంటి అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్క కార్మిక బంధువును, కాంట్రాక్ట్ కార్మిక బంధువులను, విద్యార్థులను, చదువుకున్న నిరుద్యోగులను, అక్కలను, చెల్లెలను, ప్రతి ఒక్క మహిళా విభాగంతో పాటు ప్రతి ఒక్క వ్యాపార వర్గాలను. మా ఊరు ఇవాళ ఎంత పెద్ద వ్యాపార ప్రాంతంగా ఉండేది, ఆ వ్యాపారానికి సన్నగిల్లుతా ఉంది. వారందరూ ప్రత్యేకంగా కోరుకుంటూ ఇవాళ వాళ్ళు నన్ను ఆశీర్వదించండి, నన్ను ఒక అవకాశమే, నాకు ఒక అవకాశం ఇవ్వండి ప్లీజ్ అని చెప్పి కోరుతాను. రైట్, అది పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను, ఖచ్చితంగా ప్రజలందరికీ న్యాయం చేస్తాను, ఒక్క అవకాశం ఇవ్వండి అంటున్నారు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు. ఇది వాల్టీ రీడర్, దిస్ ఇస్ రఫీ.